Sai Baba Sharanam, Sai Nada Sharanam, Sai Baba Sharanam. Om Sri Sai Nadhaya Namaha. Sri Sai Naduni Madhramaina Premanu, Adbutamaina Leelalni, Mana Antaranganiki Marintaka Artham Cheskune Prayatnam శ్రీ సాయినాథుని దయతో చేస్తూ ఉన్నాం. సాయిలోని మధురమైన మాతృప్రేమ వాత్సల్యాన్ని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సాయిమాత కార్యక్రమానికి స్వాగతం. సాయి అనే రెండక్షరాల నామం లాగానే రామ అనే రెండక్షరాల నామం కూడా ఎంతో సులువైంది, ప్రతి ఒక్కరికి పలకడానికి ఎంతో వీలైంది. రామ అనే నామం పలకడానికి ఎవరికి ఎటువంటి కష్టమూ ఉండదు. వశిష్ఠుడు శ్రీరాముడికి ఈ నామం ఇస్తాడు, రా మా. రా అంటే అగ్ని, మా అంటే అమృతం. అగ్ని మన ఆత్మను, మన శరీరాన్ని ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది, ఉత్తేజితం చేస్తూ ఉంటుంది. మా అనే అక్షరం అమృతం. మన జీవితంలో మనకెదురయ్యే కష్టాలని, నష్టాలని, ఒడిదుడుకులన్నింటినీ తట్టుకొని నిలబడి మన జీవన ప్రయాణం కొనసాగడానికి మనకి సహకరిస్తుంది. అలాంటి అద్భుతమైన రామనామాన్ని ఆ యుగం నుంచి ఈ యుగం వరకు, త్రేతాయుగం నుంచి కలియుగం వరకు, రాబోయే యుగాలన్నింటిలో కూడా స్మరిస్తూ ఉంటారు. అయితే రామ అనే నామానికే అంత గొప్ప శక్తి ఉంది. అలాంటి రామనామం ఈరోజు మనందరికీ తల్లి తండ్రి సర్వస్వమైన సాయినామంతో కలిసి సాయిరాముడిగా లోకమంతా తిరుగుతోంది. మనం ఏ భక్తుడినైనా చూడగానే, భక్తులం ఒకరికొకరు కలుసుకోగానే, ఫోన్లో కావచ్చు, మాట్లాడుకుంటే కావచ్చు, ఏదైనా మనం భక్తులకు ఒకరికొకరు ఎదురైనప్పుడు ఏమని పలుకుతాం? సాయిరామ్ అని నమస్కారం చేసుకుంటాం, సాయిరాముణ్ణి తలుచుకుంటున్నాం. ఇది మనకొక అలవాటుగా, ఎలా ప్రారంభమైందో తెలియదు కానీ ఇది మనకొక అలవాటుగా ప్రారంభమైంది. కానీ ఇది అంతా మంచిదే, మంచి కోసమే. మంచి పనులు ఎప్పుడు ఎలా ప్రారంభమయ్యాయి అని తవ్వుకునే కంటే ఈ సంప్రదాయం అంతా కూడా మన మంచి కోసం భగవంతుడి అనుగ్రహంతో ఏర్పాటైందనే చెప్పుకోవాలి. రాముడు మర్యాద పురుషోత్తముడు. ఎప్పుడు చిరుదరహాసంతో ఉండి రాముడి దగ్గర ప్రతి ఒక్కరూ గౌరవించబడేవారు. మరి మన సాయినాథుడి దగ్గర, సాయిరాముడి దగ్గర ఎవరినైనా సరే మన సాయి ఎప్పుడు అమ్మ, అక్క లేదా అన్న, తమ్ముడు ఇంతే తప్ప ఎవరినైనా బాబా మర్యాద లేకుండా ఎప్పుడు పిలిచిందే లేదు. ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా, ఇంకా వాళ్ళకున్న అదృష్టం చేత బాబా ఇంకా ముద్దు పేర్లు పెట్టి ఇంకా ప్రేమగా పిలుచుకున్నాడే తప్ప బాబా ఎప్పుడు ఎవరిని అహంకరించి కానీ, మరే కారణం చూపి కానీ దూరంగా పెట్టుకోలేదు. ఒక్కసారి బాబా దగ్గరికి వెళ్ళిన అదృష్టవంతులు ఎవరు? ఈరోజుకి మనం కూడా తిరిగి వెనక్కి రావాలనుకోము, ఎందుకంటే బాబానే మన జీవిత సర్వస్వం, మన జీవిత గమ్యం. ఈవెన్ మనకి బాబా పట్ల చాలా విశ్వాసం ఉంది, మన సాయిరాముడి పట్ల మనకి మృత్యు వచ్చినా సరే భయపడం. మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఒక కథ ఉంటుంది, ఒక కప్ప ఉంటుంది, రాముడు చూస్తాడు, ఆ కప్పకి బాణం వేసి ఉంటుంది. రాముడు అంటాడు, అయ్యో నిన్నెవరు ఇలా గాయపరిచారు, నీ మీద ఎవరు బాణం వేశారు అని. కప్ప అంటుంది, నువ్వే రామా అని. అయ్యో నీ మీద నేనెందుకు బాణం వేశాను? వేటాడడానికి వెళ్తాడు రాముడు. నేను నీళ్ళ దగ్గర ఏదో జంతువు ఉంటే దానికోసం వేశాను, అయినా నువ్వెందుకు పిలవలేదు నన్ను అని అంటాడు రాముడు. నాకు ఎవరి వల్లనైనా కష్టం వస్తే రామా అని పిలుస్తాను, నా రాముడు వల్లే కష్టం వస్తే నేను మళ్ళీ ఎవరికి చెప్పుకోను? నీకు తెలియకుండా ఏదైనా ఉంటుందా, నువ్వు రాకుండా నన్ను పట్టించుకోకుండా ఉంటావని నేను ఎలా అనుకుంటాను? నువ్వు వచ్చావు, నిన్ను చూశాను, అదే నాకు సంతోషం అని అంటుందే తప్ప రాముడిని నిందించదు. బాబాని మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. అక్కడక్కడ ఇలాంటి అత్యద్భుతమైన భక్తుల్ని చూసే అదృష్టం నాకు దొరికింది. ఎంతటి కష్టంలో అయినా సరే నేను ఎప్పుడో చేసుకొని ఉన్నాను, ఇప్పుడు అనుభవిస్తున్నాను,
దీనికి నేను సాయిరాముడిని ఎందుకు అడగాలి? అడగను. సాయి నాకు తోడుంటే చాలు, నా కర్మ నేను భరిస్తాను అనే సాయి తల్లుల్ని నేను అక్కడక్కడ చూశాను. ఈ కలికాలంలో, ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత దయగల తల్లుల్ని కూడా చూశాను. అంటే మనందరం చాలామంది, లక్షలో ఒక్కళ్ళు తప్ప మిగతా అందరం బాబా మనకి ఎన్నిసార్లు మెయిల్ చేసినా తప్పకుండా మనం నిందిస్తాం. మనకి 100 సార్లు ఆయన సహాయం చేసుంటారు, 101వసారి మాత్రం మనకు అది మంచిది కాదు. ఇప్పటికంటే ఇంకొక రోజు ఆగి చేస్తేనో, ఇంకో సంవత్సరం ఆగి చేస్తేనో ఆ పని వలన మనకి మేలు కలుగుతుంది. ఏదో మొత్తానికి మన మంచి కోసం బాబా ఆ 101వ పని చేయకపోతే బాబా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, బాబాకు మా మీద దయలేదు, బాబా గురించి మనది నోరు కాదు, మనం ఏదంటే అది మాట్లాడేస్తాం. అయ్యో, మనం ఆలోచించడమే తప్పు. ఆలోచించడం కాదు, మన ఇంట్లో వాళ్ళతో అనుకోవడం కాదు, ఊర్లో వాళ్ళకు కూడా చెప్పేస్తాం, బాబా మా పట్ల దయ చూపించట్లేదు, బాబా ఎందుకో మమ్మల్ని పట్టించుకోవట్లేదు. బాబా పట్టించుకోబట్టే ఇంకా మనం సాయి సాయి అని పిలవగలుగుతున్నాం. సాయిరాముడి దయ ఉంది కాబట్టే ఇంకా మన ఇంట్లో ఆ మాత్రం తిండి దొరుకుతుంది, మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఒక నీడకున్నాం. ఈ విశ్వాసం, ఈ కృతజ్ఞత లక్షలో ఒక్కళ్ళకి తప్ప చాలామందికి మనం ఈ స్పృహలో ఉండం. వింటానికి కఠినంగా ఉన్నా, నా మీద కోపం వచ్చినా ఏమీ పర్వాలా, ఉన్న యథార్థం ఇది. ఇది ఎందుకంటే అందరూ మనందరం సాయి మార్గంలో వెళ్ళడానికి, మన మనసుల్ని మెత్తగా చేసుకోవడానికి కఠినమైన వినాల్సిందే. శాండ్ పేపర్ వేసి రుద్దితేనే రఫ్గా గరుగ్గా ఉండేది స్మూత్ అవుతుంది. మాటలు కఠినంగా ఉన్నా, నిజాలు చేదుగా ఉన్నా మనం ఈ పద్ధతి మానుకోవాల్సిందే. రాముడి పట్ల, రాముడు తన రాజ్యంలో ప్రజల పట్ల లేదా తనకు కలిసిన వారందరి పట్ల ఎంత సున్నితంగా, ఎంత మర్యాదగా వ్యవహరించేవాడో, శ్రీ సాయినాథుల వారు కూడా మనతో ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ప్రవర్తిస్తూ ఉంటాడు. సద్గుణాలన్నీ కలబోస్తే శ్రీరాముడు, మరి మన సాయిరాముడు అంతే కదా. సకల సద్గుణాలు బాబా సొంతమే, ఆయనకే లేదు. అందరి ఇళ్ళ దగ్గర భిక్ష తెస్తాడు, కానీ ఆయన మనకి భోజనం పెట్టాలి అనుకుంటే ఎలా పెడతారో, తన జేబులో డబ్బులు తీసి దుకాణానికి వెళ్ళి సామాన్లంతా స్వయంగా చూసి ఏవి మంచివో అవి తెచ్చి ద్వారకామ్మాయి ముందు అగ్ని వెలిగించి గుండిగలో చెయ్యి పెట్టి స్వహస్తాలతో వండి ఒక్కొక్కళ్ళకి కడుపు నిండేలాగా పెట్టేవారంట. మన కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నారు, మనం గమనించట్లేదు. అంతే, అది బాబా మర్యాద. అంతేగాని మనము నిజంగా ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఆలోచించుకోవడానికే నాకు నేను మాట్లాడుకుంటున్నాను. నాతో పాటు బాబాని ప్రేమించే లేదా ప్రేమిస్తున్నామనుకునే అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మనందరం మాట్లాడుకునేదే ఇది. జస్ట్ అంతే, అంతకుమించి ఇంకేం కాదు. బాబా మనకి ఎన్నో ఇస్తాడు. ప్రతి పండగకి మనం ఎంతో ఖర్చు పెడతాం. పండగ రాగానే అందరం కొత్త బట్టలు తీస్తాం, మంచిగా ఒక్కరోజు ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్తాం, సినిమాకి వెళ్తాం, రెస్టారెంట్కి వెళ్తాం, లేదా 4 బంధువులను పిలుస్తాం, ఇంట్లో మంచి 4 రకాలు వండుకుంటాం, తింటాం. కానీ షిరిడీలో జరిగే 3 ఉత్సవాలకి, 3 అంటే 3 ఉత్సవాలు బాబా అడిగి చేయించుకునే ఉత్సవాలకి అన్నదానానికి పంపించడానికి మనం ఎంత ఆలోచిస్తాం, ఎన్ని లెక్కలేస్తాం, ఎవరికోసం? మనం చేస్తే అక్కడ ఆగదు, చేయకపోయినా ఆగదు. కానీ ఒక మంచి పని చేయడానికి బాబా మనకి ఇన్ని సౌకర్యాలు కూర్చారే, ఒక మంచి పని 4 పాటు చేయడానికి మనం ఎన్ని ఆలోచిస్తాం? అంతెందుకు? మనం మంచి మంచి మన పిల్లల కోసం కూడా, ఈవెన్ మనం ఒక 1,000 రూపాయలు తీసుకుంటే పిల్లలకి 1,500, 2,000 పెట్టి బట్టలు తీసుకుంటాం. మన బాబాకి పెట్టాల్సి వచ్చేసరికి తక్కువలో 100 రూపాయలు షాల్వా చాలు. ఆఫీస్లో, సాయి టీవీ ఆఫీస్లో బాబా సాయి మాతగా ఉంటారు. ఆయన రావడమే అలా వచ్చారు. ఆయన కోసం ఎన్ని బట్టలు తెచ్చినా సరే కంచి నుంచి వచ్చి ఒక ఎర్ర పట్టు చీర అన్నమాట,
ఆయన మహాసమాధి అయ్యాక అడిగి పీతాంబరం కప్పించుకుంటారు కదా, పట్టు పీతాంబరం. అలాగా ఆయనకి ఎన్ని పట్టు పంచలు తెచ్చిపెట్టినా నాకు కంచి నుంచి తెచ్చిపెట్టిన ఆ చీరే కావాలని ఆయన వచ్చిన రోజే సాయిమాతలాగా అలంకరించుకొని కూర్చున్నారు. అప్పటి నుంచి ఆయనకు మంచి చీరలే కడతాం. ఎవరైనా ఎప్పుడైనా శాల్వాలు తెచ్చినా ఆ చీరకు శాల్వా ఎలా మ్యాచ్ అవుతుంది, సో పైన ఏదో వాళ్ళు మీరే తాకిచ్చేసేయండి అంటాను, వాళ్ళే తాకిచ్చేసి తీసుకెళ్ళిపోమంటాం. ఆయనకి ఏం లోటు లేదు, ఎందుకంటే బాబా నాకు ఏమి ఇచ్చాడో అదంతా అయింది కాబట్టి ఆయనకి ఎప్పటికప్పుడు కొత్త బట్టలు ఉంటూనే ఉంటాయి. అలాగా ఎవరో ఒకళ్ళిద్దరు మేము కూడా అవ్వచ్చా ఇవ్వచ్చా అంటే, నేను అక్కడికి చాలా క్లియర్గా చెప్పాను, అమ్మ బాబా గారికి కట్టేవన్నీ నావే ఉంటాయి, నేను కొనుక్కున్న ప్రతిదీ ఫస్ట్ అమ్మ కట్టుకున్నాకే నేను కట్టుకుంటాను, మా సాయి తల్లి కట్టుకున్నాకే, మీరు కూడా ఒకవేళ కడితే కూడా తెచ్చుకుంటే కూడా అవి మీరే తీసుకెళ్ళిపోవాలి, మాకు ఇక్కడ మేము తీసుకోము అని మీరు ఎవరికైనా పెట్టండి అన్నా సరే మేము అలా పెట్టమమ్మా, నాకు తెలియదు మీరు తెండి కట్టండి తీసుకెళ్ళిపోండి, కట్టడంలో సహాయం చేస్తా, మేము ఉంచమన్న రోజులు ఉంచుతాం బాబా దగ్గర 3 రోజులు 5 రోజులు, తర్వాత తీసుకెళ్ళిపోండి అని చెప్తాం. అయినా సరే బాబా కోసం ఆయనకి అంటే ఆయన వంకనైనా సరే నేను ఎప్పుడూ తక్కువ తీసుకోను, అంటే పిచ్చి పిచ్చివి అయితే అట్లీస్ట్ తీసుకోను కదా. నిజంగా బాబా కోసమని ఎంత పిచ్చి బట్టలు తెచ్చారంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, బాధ వేసింది. నేనైతే నా చేతులతో అట్లాంటివి తెస్తే కూడా దయచేసి తీసుకెళ్ళిపోండి, మీ ప్రేమ మీ దగ్గరే ఉంచుకోండి అని చెప్తాను. బాబాకి ఏం అవసరం పడింది అసలు, ఆయనకి ఏం తక్కువైంది, ఎప్పుడూ ఆయన కోసం రెడీ పెడతాను, ఒక్కొక్కసారి ఆయన కోసం ఇది బాగుంటాయి అని ప్రత్యేకంగా బాబా కోసం తీసిన సందర్భాలు బోల్డ్, కేవలం ఆయన బాబా కోసమే ఉంటాయి. చాలా అదృష్టవంతులైన భక్తులకి అవి బాబా అనుగ్రహం ఉండి వీళ్ళకి ఇవ్వు అన్నం, అవి సపరేట్గా ఇది బాబాది అని పెట్టింది వాళ్ళకి మాత్రమే ఇస్తాం. చాలామంది అమ్మలు ఉన్నారు సాయి టీవీ కోసం, వాళ్ళు చాలా నిస్వార్థంగా మమ్మల్ని సొంత బిడ్డల్లాగా చూసి సేవ చేసే తల్లులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి వెళ్తాయి అవి. అలాంటి సాయిమాత కోసం పిచ్చి అంటే పిచ్చి చీరలు తెచ్చి పెడితే ఇంకా మాట బాబా దగ్గర మాట ఇవ్వకూడదు, ఇచ్చిన తర్వాత అది చేయాల్సిందే. నాకు మాత్రం చేతులు రాలేదు బాబా కట్టాను, మీరే కట్టేసుకోండి అంటే హెల్ప్ ఇలాగిలాగ చేసుకోండి అని చెప్పి ఊరుకున్నాను. వెంటనే ఒక్కరోజు కూడా ఆయన ఉంటే మీద చూడలేకపోయాను, తీసుకెళ్ళిపోండి అని మళ్ళీ తెల్లారే పిలిచి వాళ్ళ చేతులతో వాళ్ళని తీసుకెళ్ళిపోమని చెప్పాను. భగవంతుడి పట్ల మనం ప్రవర్తించే మర్యాద ఇది. చాలామంది మనం ఎక్కడైనా షిరిడీలో ఇచ్చినా, ఏదన్నా మందిరాల్లో ఇచ్చినా, లేదా బాబా కోసం ఏదన్నా తీసినా, మనం బాబా పట్ల మన సాయిరాముడి పట్ల మనం ఎంత మర్యాదగా ప్రవర్తిస్తున్నాం, మనం ఎంత న్యాయంగా ప్రవర్తిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. శ్రీ సాయిరాముడు మన పట్ల అలాగైనా ప్రవర్తిస్తున్నారు, మనకి ఏదైనా చాలా మంచిది ఇస్తున్నారా లేకపోతే ఉన్నంతలో నీచమైంది ఇస్తున్నారా, మనకున్న క్వాలిఫికేషన్కి మనకి నిజానికి ఒక 100 గజాలు ఇల్లే అది కూడా 60-70 ఏళ్ళకో రావాలి, కానీ ఏ రేకుల ఇల్లో రావాలి మనకి ఉన్న ప్రాప్తానికి మనకున్న పరిస్థితులకి. ఎంతమంది మనం ఈ సాయి టీవీలోనే వినుంటాం, నేను పర్సనల్గా విన్నది వదిలేసేయండి, ఎంతమంది వినుంటాం అసలు మా దగ్గర మొదలు ఇల్లు కట్టుకుంటామని కూడా మేము అనుకోలేదు, అలాంటి స్థలం కొనుక్కున్నాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, ఈరోజు పిల్లల ఉద్యోగాలు, పిల్లలకి మంచి సంబంధాలు, మంచి కుటుంబాల్లోకి వెళ్ళడం, అంతే తప్ప మన ఇంట్లో అపురూపంగా పెరిగిన బిడ్డను తీసుకుపోయి కష్టాలు పడే ఇంట్లో అయ్యారు కదా. బాబా నమ్మే వాళ్ళు ఎవరైనా బాబా దగ్గర చిట్టు వేసుకుంటారు, బాబా అది చెయ్యి అంటే ఆ సంబంధమే చేసేస్తారు, లేదా ఆ ఉద్యోగానికే వెళ్తారు, అది ద బెస్ట్గా ఉంటుంది. మనకి ఒకవేళ ఆ టైంకి అర్థం కాకపోవచ్చు, అరే ఆ కంపెనీ బాగుండింది కదా, ఆ శాలరీ ఇంకెక్కువ ఉంది కదా, బాబా ఎందుకు ఇది చెప్పారు అంటే అది లాంగ్ రన్లో నీకు ఆ కంపెనీయే ఉండకపోవచ్చు, లేదా లాంగ్ రన్లో నీ దీంట్లో బెనిఫిట్స్ ఎక్కువ రావచ్చు. బాబా దృష్టి మనకంటే, మన దృష్టి మహా అంటే 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు, బాబా దృష్టి 10 జన్మలు మన కోసం, అంతకంటే ఎక్కువ. మనకి ఇప్పుడు చేసే మనం చేసే ప్రతి పని మనకి అప్పటికి కూడా ఉపయోగపడేలాగా మనకు ఒక మార్గాన్ని వేస్తూ ఉంటారు. అలాంటి మర్యాద పురుషోత్తముడు, ప్రేమకు ప్రతిరూపమైన సాయి భగవానుడి పట్ల, శ్రీ సాయిరాముడి పట్ల మనం ఎంత వినయంగా ఉంటున్నాం, ఎంత మర్యాదతో ప్రవర్తిస్తున్నాం, శ్రీ సాయిరాముడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, సాయిరాముడి బిడ్డలము అని చెప్పుకునే మనం
ఎలా ప్రవర్తిస్తున్నాం. సాయి బాబా శరణం.